తెలుగువారి వంటలో ఇవాళ చిన్న ఉల్లిపాయల సాంబార్ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమేమి మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు మెయిన్గా చిన్న ఆనియన్స్, మీకు ఒక 100-200 grams తీసుకోండి. తీసుకొని ఇలా పొట్టు తీసి, చిన్న ఆనియన్స్ సాంబార్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. దీనికి వేరే వెజిటబుల్స్ కూడా ఏం అక్కర్లేదు. ఇలా మీరు చిన్నగా ఇలా పైన కింద ఒల్చుకొని మీరు ఇలా పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, మీరు ఒక గ్లాసు కందిపప్పుని మీరు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి, కొద్దిగా పసుపు. ఆ తర్వాత మీరు ఆయిల్ వేసుకొని ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు టమాటాలు 2, కొత్తిమీర 1/2 కప్పు, కరేపాకు అండ్ మీకు కావాల్సిన పోపు కావాల్సిన సామాన్లు, కొబ్బరి 1 3/4 కప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, ఈ చిల్లీ పౌడర్ వచ్చి మీకు 1 టేబుల్ స్పూన్, ఇది 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ అండ్ సాల్ట్ వచ్చి మీకు తగినంత, ఆయిల్ వచ్చి 3-4 టేబుల్ స్పూన్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. ఆయిల్ పెట్టుకొని అది కాగిన తర్వాత మీరు పోపు పెట్టుకోవాలా. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇది మీకు చిన్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకిది హెల్త్కి చాలా మంచిది అండ్ ఇది సాంబార్ కాబట్టి ఇది మీకు ఇడ్లీకైనా దేనికైనా బాగుంటుంది. ఇది ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్లో 5 మినిట్స్ ఫ్రై అయిపోతే మీకు ఆయిల్లో ఆనియన్స్ ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. నేను టమాటా వచ్చి టిన్ తీసుకున్నాను, టమాటా కూడా వేసుకోవాలి. మీరు ఫ్రెష్ కూడా తీసుకోవచ్చు. టిన్ వేస్తే కొంచెం దీనికి టేస్ట్ ఉంటుంది అని. మీరు 2 టమాటాలు ఫ్రెష్ అయినా తీసుకోండి, లేదు టిన్ అయినా తీసుకోండి, ఆప్షనల్, మీ ఇష్టం అది. కానీ 2 టమాటాలు మాత్రం సాంబార్కి బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా మీకు బాగా వస్తుంది. మీరు 5 మినిట్స్ ఈ ఆయిల్ ఊజ్ అయ్యేంత వరకు ఈ టమాటాలతో సహా ఉడికించుకోండి. ఆయిల్ ఊజ్ అయ్యేంత వరకు టమాటాల్లో పెట్టుకున్న తర్వాత మనము వేపుకోవాలి కాసేపు. ఆ తర్వాత మనము చింతపండు నీళ్ళుని పోసుకొని ఈ చింతపండు వాటర్ అంతా మీకు దానిలో ఈ ఆనియన్స్లోకి బాగా ఎక్కాలి. మీకు సాంబార్ కాబట్టి కొంచెం మీకు ఎక్కువ వాటర్ పడుతుంది. 1 to 1.5 glass మీ సబ్స్టెన్స్ బట్టి మీరు చూసి వేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు మీరు కారపొడి, ఉప్పు, ఆ తర్వాత మీకు ధనియాల పొడి అలా వేసుకున్న తర్వాత మీకు కొబ్బరి మీరు రుబ్బి పెట్టుకోండి. ఇలా మీకు అప్పుడు తీది కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా అంతా బాగా ఉడికిన తర్వాత మీకు కొబ్బరి ఇప్పుడు వేస్తే మీకు చెడిపోకుండా ఉంటుంది. మీకు మొత్తం దీన్ని అంతా బాగా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లోకి మీరు ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని ఈ పులుపులోకి మనము 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా, సో మనము ఇది కొద్దిగా చిక్కపడ్డము ప్లస్ సాంబార్ కాబట్టి మనము పప్పు వేసుకోవాలి. సో దాంట్లోకి ఇలా వేసి మొత్తము కలుపుకోవాలి. ఆ తర్వాత 5 మినిట్స్ ఉడికిచ్చి దింపి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా మీకు ఆనియన్ సాంబారు, స్మాల్ ఆనియన్ సాంబారు రెడీ అయిపోయింది. చిన్న ఆనియను, చిన్న ఎర్రగడ్డలువి. ఇలా మీకు 5 మినిట్స్ పప్పు వేసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలి. అందులోకి మనం వాష్ చేసి కొత్తిమీరని వేసుకోవాలి. ఇది మీకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం మీకు మంచి టేస్ట్ కూడా వస్తుంది లాస్ట్లో వేసుకుంటే. ఇంతే, ఇప్పుడు మీరు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు 5 మినిట్స్ పప్పు అంతా ఉడకాలి. సో ఇది అయిపోయింది, ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి ఇది రెడీగా ఉంది. ఇలా బౌల్లో తీసుకొని మీరు దీన్ని అన్నంతో అయినా లేదు దోశ ఇడ్లీతో అయినా ఈ చిన్న ఆనియన్ సాంబారు చాలా బాగా సూట్ అవుతుంది అండ్ హెల్దీ కూడా. ఒకసారి ఈ విధంగా టేస్ట్ కూడా మీకు చాలా బాగా ఉంటుంది మామూలు ఆనియన్స్తో కంపేర్ చేసి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.